నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం రెండో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాక్పల్లి గ్రామంలో గ్రామస్తులు కులాలకు అతీతంగా హనుమాన్ దేవాలయం రెండో వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ధర్మా సునీత, చెల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ నారహగౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, చింతల స్వామి, రామచంద్ర గౌడ్, వినోద్, విఠల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ దేవస్థానమందు రెండవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది. గ్రామస్తులందరం కలిసి ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. పూజలు అనేది కులమతాలకు అతీతంగా అందరం కలిసి చేసుకునే పండుగ. సోదరభావంతో పాటు మత సామరస్యం పెంపొందించడానికి కూడా ఇలాంటి పూజలు ఎంతగానో దోహదపడతాయి. ప్రతిరోజు ప్రతి మనిషి రోజు కొంత దైనందిన జీవితంలో కొంత సమయము దైవ కార్యక్రమాలకు ఇక్కడకు గడపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి మనిషి భక్తి పౌరుషంలో మునిగిపోవడానికి ఇలాంటి గుళ్ళు కానీ గోపురాలు కానీ ఎంతగానో ఉపయోగపడతాయి. మమ్మల్ని ఈ గ్రామానికి పిలిచినటువంటి గ్రామ సర్పంచ్ కానీ ఆలయ కమిటీ సభ్యులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.